హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ 2019లోని భాగంగా 7th క్లాస్ చరిత్ర మొత్తం కూడా డిస్కస్ చేయబోతున్నాం. లెటర్సీ కొత్త రాజ్యాలు మరియు రాజులు, చరిత్ర యుగాలు. మనకి ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగాలని మూడు యుగాలు ఉన్నాయి. అయితే ప్రాచీన యుగాన్ని 1 నుండి 6వ శతాబ్దాలుగా పిలుస్తారు, మధ్యయుగాన్ని 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దంగా పిలుస్తారు. అదేవిధంగా ఆధునిక యుగాన్ని 13వ శతాబ్దం నుండి ప్రజెంట్ ఇప్పుడున్న 21వ శతాబ్దంగా పిలుస్తారు. అయితే ఈ ప్రాచీన యుగం అనేది భూస్వామ్య యుగం లేదా పూర్వయుగం అనే పేరు మాట. మధ్యయుగం అనేది భూస్వామ్య యుగం అని అంటారు. ఆధునిక యుగం అనేది భూస్వామ్య అనంతర యుగం. అంటే భూస్వామ్యకి ముందన్నది ప్రాచీన యుగం, భూస్వామ్య తర్వాత అన్నది అనంతర యుగం, ఆధునిక యుగం, భూస్వామ్యం అన్నది మధ్యయుగం అన్నమాట. అయితే ప్రాచీన యుగం పాలించిన వారు ఎవరంటే హిందూ రాజవంశాల పరిపాలన, మధ్యయుగాన్ని ఎవరు పాలించారంటే ముస్లింల పరిపాలన, ఆధునిక యుగం ఎవరంటే బ్రిటిష్ పాలన. ప్రజెంట్ మనకి ఏంటంటే ప్రజాస్వామ్య పాలన అవుతుంది. భారతదేశంలో 7వ శతాబ్దంలో అనేక కొత్త రాజ్యాంశాలు పుట్టాయి. ఈ రాజ్య అంశాలకు పరిపాలనలో భూస్వాములు సహాయపడటంతో వీరిలో కొంతమందిని రాజులు తమ సామంతులుగా గుర్తించారు. సామంతుల బిరుదులు, మహాసామంతులు అంటే గొప్ప సామంతులు, మహా మాండలేశ్వరుడు అంటే ఒక ప్రాంతానికి గొప్ప దేవుడు అని అర్థమాట. దక్కన ప్రాంతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశం రాష్ట్రకూటులు మొదట కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. వీళ్ళు రాష్ట్రకూటులు దంతిదుర్కుడు చాళుక్యులకు తొలగించి రాష్ట్రకూట వంశాన్ని స్థాపించి రాష్ట్రకూట మూలపురుషుడిగా ప్రసిద్ధి చెందాడు. దంతిదుర్గుడు బిరుదు హిరణ్య గర్భ అనగా బంగారు గర్భం. క్షత్రియులు కాకపోయినా రాజ్యపాలన చేసేవారు. దంతిదుర్గుడు కర్ణాటక రాష్ట్రకూట వంశం. కదంబ మయూర శర్మ కదంబ వంశం కర్ణాటక. గూర్జర ప్రతిహార హరిశ్చంద్రుడు గూర్జర ప్రతిహార వంశం రాజస్థాన్. వీరిలో కదంబ మయూర శర్మ, గూర్జర్ ప్రతిహార హరిశ్చంద్రుడు బ్రాహ్మణులు. ఎల్లోరాలోని 15వ గుహలో విష్ణువును నరసింహునిగా చూపారు. ఇది రాష్ట్రకూట కాలానికి చెందింది. ఇది మహారాష్ట్రలో కలదు. శాసనాలలో మొదటి పేర్కొనే భాగాన్ని ప్రశస్తి అంటారు. ప్రశస్తిలో ఆయా వంశాల రాజులు, రాజవంశాల రాజుల ఘనతలు, గొప్ప విషయాలు ఉండేవి. ప్రశస్తిని రాసేవారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు ఈ ప్రశస్తిని రాసేవారు. నాగపట్టు ప్రశస్తి మధ్యప్రదేశ్లోని గ్వాలిమర్ లభించింది. ఇది సంస్కృత భాషలో ఉంది. నాగపట్టు విజయాలు. యువరాజుగా ఉన్నప్పుడు ఇతనితో ఓడింపబడిన రాజులు అంతర్రాజులు సైంధవులు అంటే సింధు, విదర్భ అంటే మహారాష్ట్ర, కళింగ అంటే ఒడిస్సా. పూర్తి స్థాయి రాజుగా ఉన్నప్పుడు ఇతనితో ఓడించబడిన రాజులు అంటే యువరాజు కాకుండా ఇంకా మంచిగా ఎదిగిన తర్వాత అన్నమాట. బస్రేయస్ కానోస్, వంగ బెంగాల్, అనర్త గుజరాత్, మాల్వా మధ్యప్రదేశ్లోని భాగం, కిరాట వనవాస రాజ్యం, తురుస్క తర్కిలు, వత్స వాట్స ఉత్తరప్రదేశ్ రాజ్యాలు. చోళులు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు. చోళులు తరచుగా బ్రాహ్మణులకు భూదానాలు చేసేవారు. ఎందుకంటే భూదానాలు చేస్తే వాళ్ళకి మంచి జరుగుతారని ఒక అభిప్రాయం. భూదాన వివరాలను రాగి ఫలకం అంటే ఉత్తమ ఫలకంపై నమోదు చేసేవారు. అది సంస్కృతంలోనూ తమిళంలోనూ రాసేవారు. కాశ్మీర్ రాజ్యం గురించి 12వ శతాబ్దంలో రాయబడ్డ ప్రముఖ గ్రంథం రాజతరంగిణి చాలా మంచి ఇంపార్టెంట్ బిట్. ఇది రాజతరంగిణి కల్హణుడు సంస్కృత భాషలో రాశాడు. రాజుల గర్ధ బిరుదులు, మహారాజాధిపతి, మహారాజాది రాజు, గొప్ప రాజు, రారాజు, త్రిభువన చక్రవర్తి, ముల్లోకాలకు రాజు. పన్ను వసూలకై నియమించబడే అధికారులు వంశ పారంపర్యంగా నియమింపబడేవారు. గంగానది లోయలోని సారవంత ప్రాంతమైన కానోజ్ కొరకు 3 రాజవంశాల మధ్య త్రైపాక్షిక పోరాటం జరిగింది ఆ రోజుల్లో. కానోజ్ కోసం త్రైపాక్షిక పోరాటం 3 వంశాలు. కానోజ్ కోసం ఎవరెవరు పోటీ చేశారంటే గుర్జార్ ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశం.
గుజరాత్లోని సోమనాథ్ దేవాలయంపై నిరంతర దాడులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు మహమ్మద్ గజనీ. ఇతను ఈ నిఘంట అష్టత రాజధాని గజనీ నిర్మాణం చేసిన కితాబ్ ఉల్ హింద్ అనే అరబిక్ గ్రంథాన్ని రచించిన ఆల్ బెరూని. కితాబ్ అల్ హింద్ గ్రంథంలోని ఇతివృత్తం ఏంటంటే భారత్ ఉపఖండం గురించి విశేషాలు. ఢిల్లీ అజ్మీర్ ప్రాంతాలను పాలించిన రాజవంశం చహమనులు లేదా చౌహన్లు. చౌహన్లు వ్యతిరేకించిన వారు ఎవరంటే గుజరాత్లోని చాణక్యులు, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని గహద్వాలులు. చౌహన్లలోని అగ్రగణ్యులు మూడవ పృథ్వీరాజు. మూడవ పృథ్వీరాజు మరియు మహమ్మద్ గోరీ మధ్య రెండు యుద్ధాలు జరిగాయి. 1991 తరైవా యుద్ధం చాలా ఇంపార్టెంట్. తరైవా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1991 ఎవరెవరికి జరిగింది? మూడవ పృథ్వీరాజ్, మహమ్మద్ గోరీ. ఇందులో ఓటమి ఎవరు? మహమ్మద్ గోరీ. 1992 రెండవ తరైవా యుద్ధం జరిగింది. మూడవ పృథ్వీరాజు అందులో ఓడిపోయాడు. చోళుల పూర్వం కావేరీ డెల్టాను పాలించింది ముత్తరాయర్ కాంచీపురాన్ని పాలించిన పల్లవులకు సామంతులు. చోళ సామ్రాజ్య మూలపురుషుడు విజయాలయుడు. ఇతను ఉరయూర్ ప్రాంతానికి చెందినవాడు. తంజావూర్ పట్టణ నిసుంబ సూది దేవాలయ నిర్మాత విజయాలయుడు. చోళరాజులు వారి ఘనతలు. విజయాలయుడు చోళ మూలపురుషుడు, తంజావూరు నిర్మాత. ఒకటవ రాజరాజు అత్యంత శక్తిమంతుడు. ఒకటవ రాజేంద్రుడు నౌకాదళ అభివృద్ధి, గంగాది నదీలోయ, శ్రీలంక, ఆగ్నేయాసియా ప్రాంతాలపై విజయం. గంగైకొండ చోళపురం నిర్మాతలు ఒకటవ రాజరాజు, ఒకటవ రాజేంద్రుడు. చోళుల కాలంలో కాంస్య విగ్రహాలు ప్రసిద్ధి చెందాయి. చోళుల కాలంలో దేవాలయాలు పూజ కేంద్రాలుగా మాత్రమే కాక ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక జీవన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చోళుల కాలంలో కావేరీ డెల్టా వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. వీరి కాలంలో ముఖ్య పంట వరి. వీరు వ్యవసాయ అభివృద్ధికి, నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. చోళ పరిపాలన విభాగాలు. రాజ్యం మళ్ళీ విభజించి మండలాలుగా విభజించారు. మండలాలు మళ్ళీ వలనాడులుగా విభజించారు. వలనాడులు మళ్ళీ నాడులుగా విభజించారు. నాడులు మళ్ళీ ఊర్లుగా విభజించారు. ఊరు రైతుల స్థిర నివాసాలు. గ్రామసభలు ఊర్ల పరిపాలన, రెవెన్యూ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. నాడులకు సంబంధించి పరిపాలన వ్యవహారాలను వెల్లాల కులానికి చెందిన సంపన్న రైతులు చూసేవారు. భూస్వాములకు చోళరాజులు ఇచ్చిన బిరుదులు ఏంటంటే మువ్వెంద వెలన్ అంటే మూడు రాజులకు సేవ చేసే రైతులు, అరయనన్ అంటే నాయకుడు. భూమి, వీరి కాలంలో భూమి రకాలు. చోళుల కాలంలో భూమి ఏ విధంగా ఉండేదంటే రకాలు. వెల్లన్ వాగే బ్రాహ్మణేతరులకు చెందిన భూమి. బ్రాహ్మదేయ బ్రాహ్మణుల భూమి. సాలభోగ పాఠశాల భూమి. దేవదాన తిరుణ మత్తుక్కుని దేవాలయ భూమి. పల్లిచందం అంటే జైవస్థానస్థాల భూమి. దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు కావేరీ నదిలో లోయలో స్థిరపడ్డారు. నగరం అనే వర్తక సంఘాలు వ్యాపారం చెందిన అంశాలను పర్యవేక్షిస్తుంది. నగర పాలకులకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. సభ నిర్వహణ విషయాలు పేర్కొనబడ్డ శాసనం ఉత్తర మేరూరు. ఇది తమిళనాడులోని చెంగలపట్టు జిల్లాలో లభించింది. వివిధ కమిటీల సభ్యులను లాటరీ ద్వారా ఎంపిక చేసేవారు. సభలోని సభ్యుల అర్హతలు: విధిగా పన్ను చెల్లించే భూమి కలిగి ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, 35-70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి, వేదాల పాలన విషయాల గురించి తెలిసి ఉండాలి, మరియు నిజాయితీపరుడై ఉండాలి. సభ్యుల అనర్హతలు: గత 3 సంవత్సరాలుగా ఏదైనా కమిటీ సభ్యుగా ఉండడం, మహిళలు పిల్లలు అనర్హులు, గతంలో లెక్కలు చూపని వారు, వారి బంధువులు. 12వ శతాబ్దం చెందిన సామాన్యుల గురించి, గ్రామీణ జీవన విధానం గురించి తెలియజేసే గ్రంథం పెరియా పురాణం. పెరియా పురాణం అంటే అదనూరు గ్రామాన్ని పులయనుల గురించి తెలియజేసేది. పులయులు వ్యవసాయ కూలీలుగా, దాసులుగా జీవించి గడిపేదాన్ని గురించి ఈ పెళియా పురాణం తెలియజేస్తుంది. పెళియా పురాణంలో పేర్కొనమైన చెట్లు మరుడు అంటే మామిడి, కంజి. పెరియా పురాణంలో 63 శైవ భక్తుల గురించి తెలియజేస్తుంది. ముఖ్య గ్రంథాలు, వాటి యొక్క ఇతివృత్తాంతాలు. అల్ బెరూని కితాబ్ అల్ హింద్ ఇది దేని గురించి తెలియజేస్తుంది అంటే ఉత్తర భారత ఉపఖండ విషయాల గురించి తెలియజేస్తుంది. కలహనుడు ఎవరు రాశారు? కలహను రాసింది ఏంటి? రాజతరంగిణి. ఈ రాజతరంగిణి ఏం తెలియజేస్తుందంటే కాశ్మీర రాజవంశాలు 12వ శతాబ్దానికి చెందింది తెలియజేస్తుంది. పెక్కియార్ అంటే పెరియా పురాణం. పెరియా పురాణం రాసింది ఎవరు? పెక్కియార్. ఈయన దేని గురించి తెలియజేస్తుందంటే 12వ శతాబ్దపు సామాన్య జీవిత విషయాలు తెలియజేస్తుంది.
రాజవంశులు, సామంతులు, రాజ్యాలు మూలపురుషుడు. ముత్తరాయర్ సామంతులు ఎవరు? పల్లవులు. వాళ్ళ రాజ్యం చోళరాజ్యం. మూలపురుషుడు విజయాలయుడు. రాష్ట్రకూటులు వంశం వాళ్ళ సామంతులు చాళుక్యులు. రాజ్యాలు రాష్ట్రకూటులు. మూలపురుషుడు దంతిదుర్గుడు. వీటి గురించి బిట్స్ చూద్దాం. ఇప్పుడు మధ్యయుగంలో సామంతుల బిరుదులేంటి? మహాసామంతులు మరియు మహామండలేశ్వరులు. దంతిదుర్గుడు సంబంధించి ఈ కింది వాడిని సరికానంది ఏంటి? దంతిదుర్గుడు అనేవాడు క్షత్రియుడు కాదు, మిగతా అన్నీ అవుతున్నమాట. అంటే రాష్ట్రకూట మూలపురుషుడు, హిరణ్యగర్భ బిరుడు, చాళుక్య వంశాన్ని నిర్మించిన వాడు. క్షత్రియులు కాకపోయినను రాజ్యపాలన చేసిన వంశం రాష్ట్రకూట వంశం. కదంబ గుర్జర ప్రతిహార. ఎల్లోరాలోని 15వ గుహ సంబంధించింది మధ్యప్రదేశ్లో ఉంది. ఎల్లోరా గృహ అనేది మధ్యప్రదేశ్లో కలదు. ఈ కింద వనలో తప్పుగా జతపరిచింది 3 తప్పు, అంటే మిగతానే రైటే. వంగ అనేది బెంగాల్, అనర్త అనేది గుజరాత్, మాల్వా అనేది మధ్యప్రదేశ్. నాగభట్టి ప్రశస్తి చెంది లభించింది గ్వాలియర్. త్రైపాక్స్ పోరాటానికి సంబంధించి సరికానది సి తప్పు, మిగతాన్ని రైటే. త్రైపాక్స్ పోరాటం, ఈ పోరాటంలో గుర్జరా, రాష్ట్రకూట, పాలవంశులు పాల్గొన్నారు. కానూజ్ ప్రాంతం వరకు జరిగింది. ఇది గంగానది లోయలో కలదు. సోమనాథ దేవాలయంపై నిరంతర దాడులు చేసిన పాలకులు ఎవరంటే మహమ్మద్ గజ్ని. చాలా ఇంపార్టెంట్ ఇది. మళ్ళీ ఒకసారి, సోమనాథ దేవాలయంపై నిరంతర దాడులు చేసిన పాలకుడు మహమ్మద్ గజ్ని. ఈ కింద వనలో సరికాంది కితాబ్ ఆల్బెరుని, రాజతరంగిని కలహనుడు, పెరియా పురాణం చెక్కారు. ఇవన్నీ రైటే. అంటే డి ఆప్షన్ రాంగ్ మాట. మహమ్మద్ గోరి ఓడిపోయిన యుద్ధం. 1వ తెరైవ యుద్ధం. ముత్తా తయారు ఎవరి సామంతులు? పల్లవ సామంతులు. ఆగ్నేయ ఆసియాపై విజయం సాధించిన చోళరాజు 1వ రాజేంద్రుడు. చోళుల కాలంలో ముఖ్య పంట వరి. వెల్లాలల కులం ఏ విభాగం యొక్క పరిపాలన నిర్వహిస్తుంది? నాడు యొక్క. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలు ఊర్. నగరాలు అనగా వ్యాపార సంఘం. ఈ క్రిందవనలో సరికానది ఒక డి ఆప్షన్ రాంగ్, అంటే మిగతా అని రైట్ మాట. బ్రాహ్మణదేయ బ్రాహ్మణులది, సాలభోగ అంటే పాఠశాలది, పల్లిచ్చేదం అంటే జైన సంస్థలు. సభలో సభ్యులు అర్హతకు సంబంధించి సరికానది సొంత భూమి ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, పరిపాలన జ్ఞానం, ఇవన్నీ రైటే. 15 నుండి 30 సంవత్సరాలు, కానీ 30 ఇచ్చే అది తప్పు మాట. ఉత్తర మేరూరు శాసనానికి సంబంధించి సరికానది ఉత్తర మేరూరు శాసనాన్ని సభ్యుల అర్హతలు, సభ్యుల అనర్హతలు, కమిటీ సభ్యుల ఎంపిక విధానం ఇది మాట. పెరియా పురాణంకు సంబంధించి సరైన అంశం కానిది 3 రైటే, 1 డి నా రాంగ్ మాట. పులయల గురించి చెప్తుంది పెరియా పురాణం. సామాన్య జీవన విధానం గురించి చెప్తుంది. తమిళంలో కలదు. ఈ క్రింద సరికాంది గుర్తించము. డి ఒకటే తప్పు మాట, మిగతానే రైటే. పెరియా పురాణం తమిళ భాషలో ఉంది, సామాన్యంగా తెలియజేస్తుంది. ఆల్బెరుని మహమ్మద్ గజ్ని యొక్క ఆస్థాన పండితుడు. దేవదాన తిరున్న మత్కన్ అనేవి భూమి, దేవాలయ భూములు. ఈ క్రింద వల్ల సరికాంది డి మాత్రమే తప్ప, మిగతానే రైటే. తంజావూర్ నిసంబర్ సూది దేవాలయ నిర్మాత విజయాలయుడు. మహమ్మద్ గజ్ని పరిపాలన కాలం క్రీస్తుకం 997 నుండి 1030 వరకు. శ్రీలంక ఆగ్నేయ ఆసియాపై దాడి చేసిన రాజు రాజేంద్రుడు 1. సరిగా జతపరచుము. నాగభట్టు ప్రశస్తి గ్వాలియర్. వెల్లాల కులానికి చెందిన సంపన్న రైతులు నాడులు. చౌహానులు అంటే ఢిల్లీ, అజ్మీర్. ఎల్లోరా, ఎల్లోరా అంటే విష్ణువు. సరిగా జతపరచము. తంజావూరు విజయాలయుడు. సోమనాథ్ గుజరాత్లో ఉంది. దంతిదుర్గుడు ఊరు, దంతిదుర్గుడు సారీ హిరణ్య గర్భు. చోళులు అంటే ఊరు. తంజావూరు నగర నిర్మాత విజయాలయుడు. సాలభోగ అన్నది పాఠశాల నిర్వహణకు ఉపయోగించే భూమి. ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. కాకతీయుల పాలన కాలంలోని కవులు, గ్రంథాలు. మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించే శ్రీమద్ధాంధ్ర మహాభారతాన్ని రాసిన వారు కవిత్రయం, అంటే నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ, ఎర్రన్న. వీరు క్రీస్తకం 1000 నుండి 1200 మధ్యకాలానికి చెందినవారు. విద్యానాథుడు రాసిన వ్రత పరుద్ర యశో భూషణం అనే గ్రంథం కాకతీయుల పాలనలోని కాలంలో ఉంది. వినుకొండ పల్లవ రాయుడు రాసిన గ్రంథం క్రీడాభిరామం. ఏకాంబ్రనాథుడు రాసిన గ్రంథం వ్రత పరుద్ర చరిత్ర.
వ్రతాపరుద్ర చరిత్ర. శాసనాలు సాహిత్యధారల ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు దుర్జయ. కాకతీయులు తెలుగు భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు. వీరు తెలుగుకి ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు. కాకతీయ రాజుల్లో ముఖ్యులు రెండవ ప్రోలరాజు 1116 నుండి 1157 వరకు, రుద్రదేవుడు 1158 నుండి 1195, గణపతి దేవుడు 1199 నుండి 1262, రుద్రమదేవి 1262 నుండి 1289, ప్రతాపరుద్రుడు 1289 నుండి 1329. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవ ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. కాకతీయులు రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సామంతులుగా పనిచేశారు. రుద్రదేవుడు పాలన కాలంలో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్ నేటి వరంగల్కు మార్చారు. రుద్రదేవుడు కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసిన వసతితో సౌకర్యాలు కల్పించి అవసరాలను తీర్చడానికి విశాలమైన కోటను నిర్మించాడు, చెరువును త్రవ్వించాడు. రుద్రదేవుడు హనుమకొండ పట్టణంలోని 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించాడు. అది ఇప్పుడు వరంగల్లో ఉంది. ఓరుగుల నగరాన్ని అనేక వాడలుగా విభజించాడు. ఆ కోటలో ఒక్కో వాడలో ఒక్కో రకమైన వృత్తి పని చేసి నివసించేవారు. రుద్రమదేవి 1262 నుండి 1289 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు. కాకతీయుల కాలంలో గ్రామ పెద్దలను రట్టడి అని అంటారు. మన దేశంలో మొట్టమొదటి మహిళా పరిపాలకురాలు రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించారు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్క్ పోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడాడు. రుద్రమదేవి పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారు. శాసనాల్లో రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తి గడించారు. బొల్లినాయుడు రుద్రమదేవిని రుద్రదేవ మహారాజుగా పిలిచినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. కాకతీయుల నైపుణ్యం కల అనేక యోధులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక బిరుదుతో నియామకం చేసుకునేవారు. వీరికి గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించారు. ఈ గ్రామాలనే వారి నాయకులుగా వ్యవహరించేవారు. రాజ కుటుంబాలలోని ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయ నిర్మాణానికి అధికంగా గోవులను దానాలు చేసేవారు. గణపతి దేవుడు మొట్టుపల్లి శాసనాన్ని నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. గణపతి దేవుడు ఏ శాసనాన్ని నిర్మించాడు? మొట్టుపల్లి. కాకతీయుల కాలంలో ఆ రాజులు సామంత నాయకులు ఎక్కువగా తమ ఆదాయ వనరులను వర్తకం మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునేవారు. మార్క్ పోలో మొట్టుపల్లి రేవులను సందర్శించి ఇక్కడ నుంచి వజ్రాలను, సాలగూడు మాదిరి సన్నని నేత బట్టలను విదేశాలకు ఎగుమతి అయ్యేవని తెలిపారు. సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని యుద్ధంలో ఓడించాడు. దీనితో క్రీస్తకం 1323 సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసింది. పల్నాటి వీరుల చరిత్ర క్రీస్తకం 1350 శ్రీనాథుడు రచించాడు. పల్నాటి వీర చరిత్ర. క్రీడాభిరామం గ్రంథ రచయిత మినుకొండ వల్లభరాయుడు. 1000 స్తంభాలు కూడా నియమించింది రుద్రదేవుడు. హనుమకొండ నుంచి ఓరుగలకు రాజధాని మార్చిన వ్యక్తి రుద్రదేవుడు. కాకతీయుల మొదటి డాస్గా నియమించేవారు, రట్టెడిగా నియమించేవారు. రుద్రమదేవి పరిపాలన కాలం 1262 నుండి 1289. రుద్రమదేవి ఓరుగల్ను పరిపాలించే సమయంలో అదే కాలంలో ఢిల్లీ పరిపాలిస్తున్న మహిళ ఎవరు? రజియా సుల్తానా. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్క్ పోలో. చాలా ఇంపార్టెంట్. రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? మార్క్ పోలో. మొట్టుపల్లి అభయ శాసనం వహించింది గణపతి దేవుడు. పల్నాటి వీరచిత్ర రచించింది శ్రీనాథుడు. ఎవరి దాడి వలన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది? మహమ్మద్ బిన్ తుగ్లక్. శ్రీమద్ ఆంధ్ర మహాభారతం రచించింది నన్నయ్య తిక్కన్న ఎర్రప్రగడ. 2015 NMMSలో వచ్చిన బిట్స్ చూద్దాం. హనుమకొండలోని 1000 స్తంభాలు కూడా ఎవరు నియమించారు? రుద్రదేవుడు. ఈ క్రింది రాజులను కాల పరిణామ క్రమంలో అమర్చండి. బి అనేది రైట్ మాట, అంటే ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ఈ క్రింది మనలో సరికాంది గుర్తించండి. సి మాత్రమే సరికాదు. మీతోనే రైట్. 1323 కాకతీయ వంశపాలన అంతమైంది. శాసనాల్లోనే రుద్రమదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడేది. మేం మా పేరు ప్రతిష్టల కోసం, పుణ్యం కోసం, కరుణతో కేవలం
నామమాత్రపు సుంకాలను విధిస్తూ ఉన్నాం అని చెప్పింది గణపతి దేవుడు. మీతోనే రైటే. రుద్రమదేవి ఎన్ని సంవత్సరాల పాటు చక్రను పరిపాలన చేసింది? 27 సంవత్సరాలు మనం చదివాం ఆల్రెడీ. ఈ క్రింద వాళ్ళు సరైన వాక్యం గుర్తించండి. అన్నీ రైటే. కాకతీయుల వంశం మూలపురుషుడు దుర్జయ. కాకతీయులు తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించేవారు. ఓరుగల్లోని కోటను నిర్మించి చెరువును తవ్వించేవాడు రుద్రమదేవుడు. రుద్రమదేవికి కొద్ది కాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తాన్ అనే మహిళ పరిపాలించారు. క్రింది వాటిని సరిగ్గా జతపరచము. ఏకామ్రనాడు ప్రతాపరుద్రుని చరిత్ర. బొల్లినాయుడు రుద్రదేవ మహారాజు చరిత్ర. నాయంకర కాకతీయ రాజుల చరిత్ర. అమరనాయక విజయనగర రాజులు. విజయనగరం అంటే విజయాల నగరం అని అర్థం. కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఈ నగరం నిర్మించారు. దీనిని విద్యారణ్యస్వామి ఆశీస్సులతో క్రీస్తు శకం 1336 హరిహరరాయలు బుక్కరాయలు స్థాపించారు. చాలా ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? హరిహరరాయలు బుక్కరాయలు. ఎప్పుడు? 1336. విజయనగర రాజుల విరూపాక్ష దేవుణ్ణి కొలిచిన వారు శివుడు. విజయనగర రాజులు ఎవరిని కొలిచారు? శివుని కొలిచేవారు. శివుడికి ఇంకో పేరు విరూపాక్ష దేవుడు. విజయనగర రాజ్యంతో నిరంతరం పోరాటం చేసిన రాజ్యం బహమనీ రాజ్యం. బహమనీ రాజ్యం రాజధాని గుల్బర్గా. ఇటలీ యాత్రికుడైన నికోలో కొంటి విజయనగర రాజ్యాన్ని క్రీస్తుకం 1420 సందర్శించాడు. 1420 సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించిన వాడు నికోలో కొంటి. ఇతను ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు 1443 విజయనగరాన్ని సందర్శించాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ క్రీస్తకం 1520 మరియు న్యూయిజ్ క్రీస్తకం 1537 విజయనగరం సందర్శించాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకొని. నికోలో కొంటి ఇటలీ దేశానికి చెందినవారు. సందర్శించిన సంవత్సరం 1420. ఆనాడు చక్రవర్తి మొదటి దేవరాయలు. అబ్దుల్ రజాక్ ఇతను పర్షియన్ దేశానికి చెందినవాడు. విజయనగరం సందర్శించిన సంవత్సరం 1443. అప్పుడు చక్రవర్తి రెండవ దేవరాయలు. డొమింగో పేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. డొమింగో పేజ్ ఈయన పోర్చుగీస్ దేశానికి చెందినవారు. విజయనగరాన్ని సందర్శించిన సంవత్సరం 1520. ఆనాడు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరు? డొమింగో పేజ్. ఈయన ఏ దేశానికి చెందినవారు? పోర్చుగీస్ అని అడుగుతారన్నమాట. న్యూయిజ్ ఈయన పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. విజయనగరం సందర్శించిన సంవత్సరం 1537. ఆనాడు చక్రవర్తి అచ్యుతరాయలు. అబ్దుల్ రజాక్ తెలిపిన ప్రకారం విజయనగర పట్టణం 7 వలయాలతో ఏర్పడి కోట గోడలు కలిగి ఉంది. పోర్చుగీస్ సందర్శకుడు పేజ్ ప్రకారం విజయనగర రాజులు దుర్భేద్యమైన కోట గోడలు గోపురాలతో విజయనగర పట్టణాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఇలాంటి పటిష్ట గోడలు కోటలు మరెక్కడా లేవు అని చెప్పాడు. పురావస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం విజయనగర పట్టణం 4 విభాగాలు విభజించారు. గుట్టలపై ఆలయాలు, పండే భూములు, కాలువలు, అంతఃపుర రాజభవనాలు, ముఖ్య నాయకుల నివాసాలు, సామాన్య ప్రజల నివాసాలు. రెండవ దేవరాయలు విజయనగరం సైన్యంతో ముస్లిం పోరాట యోధులను నియమించి వారికి నూతన యుద్ధ తంత్రాలు నేర్పించాడు. ఆ కాలంలోనే విజయనగర రాజులు తమ సైన్యంతోనే తుపాకులు, పిరంగులు ప్రవేశపెట్టారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్ విజయనగర రాజులు అమరనాయక లేదా నయంకార విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం సైన్యాన్ని అనేక దశలుగా విభజించారు. ఒక్కో దశాన్ని విభాగాన్ని ఒక్కొక్క నాయకుడు నాయకత్వం వహించాడు. ఈ నాయకులను అమర నాయకులుగా పిలిచేవారు. ఈ అమర నాయకులు అమరం పైన ఆదాయం వసూలు చేసే బాధ్యతను కలిగి ఉంటారు. అమరం అనగా నిర్ణీత ప్రాంతంపై రెవెన్యూ ఇస్తూ వసూలు చేసే అధికారం. అమర నాయకులు రెవెన్యూ వసూలు చేసే అధికారంతో పాటు పరిపాలన న్యాయపరమైన అధికారులను కూడా కలిగి ఉండేవారు. అమర నాయకులు కొన్ని సందర్భాల్లో మిక్కిలి శక్తివంతులై విజయనగర రాజులకు సవాలు విసిరేవారు. ఇటువంటి వారితో సాలువ నరసింహులు లేదా సరసనాయుడు ముఖ్యమైన వారు. విజయనగర రాజులు వ్యవసాయ అభివృద్ధికి మిక్కిలి ప్రాధాన్యత ఇచ్చేవారు.
వ్యవసాయ అభివృద్ధి కొరకు చెరువులు కాలువలు వంటి నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరిచారు. 1494 వేయించిన తిరుమల శాసనం నీటిపారుదల సౌకర్యాల కల్పనలో దేవాలయాల పాత్ర తెలియజేయచ్చింది. చంద్రగిరి శాసనం ప్రకారం తిమ్మయ్య దండనాయకుడ వ్యవసాయ అభివృద్ధి కొరకు 300 బంగారు నాణాలు చెల్లించాడు. నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధికి దేవాలయ పాత్ర గురించి తెలుపుతూ శాసనాలు 1494 తిరుమల శాసనం, చంద్రగిరి శాసనం. విజయనగర వ్యాపారాలలో ఓడరేవులు ప్రముఖ పాత్ర పోషించారు. ఈ ఓడరేవుల నిర్వహణకు అరబ్బులు, యూదులు, ఆర్మోనియా వ్యాపార వర్గాలను చూసుకున్నారు. విజయనగర రాజులు అరేబియా నుంచి ఆస్వాలు, తుపాకులను దిగుమతి చేసుకునేవారు. విజయదశమి రోజున సైనిక దళ ప్రదర్శన జరిగేవి. విజయనగర సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529 20 సంవత్సరాలు పాలన చేశాడు. బహమని సుల్తానులను, ఒడిశాకు చెందిన గజపతులను ఓడించారు. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితో స్నేహపూర్వకంగా మెలిగి తమ సైన్యంతో కూడా పోర్చుగీస్ వారిని చేర్చుకున్నారు. వీరి కులంలో ప్రధాన పండుగ విజయదశమి. ఆ రోజు సైనిక దళ ప్రదర్శన జరిగేది. ఆ రోజు అనేక మంది ప్రముఖులు రాజుగారికి కానుకలు కప్పం చెల్లించినారు. ఆయన తిరుపతి, శ్రీశైలం, అహోబలం సందర్శించారు మరియు నిర్మాణానికి సహకరించారు. అనేక దేవాలయాల్లో ఇతని గౌరవార్థం రాయగోపురం అనే ఎత్తైన ఆలయ ముఖద్వారాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇతను హజారా రామాలయాన్ని, పద్మమహల్, విరూపాక్ష ఆలయం మొదలైన ఆలయాన్ని నిర్మించాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఈయన తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. ఈయన స్వయాన కవి. ఈయన ప్రముఖ రచన ఆముక్త మాల్యద చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయలు రచించిన కావ్యం ఆముక్త మాల్యద. ఆముక్త మాల్యదలో ఆండాల అనే తమిళ కవయిత్రి జీవితం రాయబడింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన చక్రవర్తి మన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఈ శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని 8 మంది కవులు ఉండటం ఆ ఆస్థాని అష్టదిగ్గజాలు అని అంటారు. ఇప్పుడు ఈ క్రింద వాళ్ళు అష్టదిగ్గజాలు కానివారని ఎవరైనా అడుగుతాడు కనుక మీరు ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఎన్టీఆర్ పద్మ, ఎన్టీఆర్ పద్మ అని గుర్తుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందన్నమాట. అష్టదిగ్గజాలు ఎవరెవరంటే అలసాని పెద్దన్న, తెనాలి రామకృష్ణుడు, ముక్కునంది తిమ్మన, పెంగలి సూరన్న, రామరాజ భూషణుడు, మరియగారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు, దూరజటి. సో ఇలా అంటే మనకు కొద్ది కష్టంగా ఉంది కనుక ఎన్టీఆర్ పద్మాన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్ అంటే నంది తిమ్మన్న, టి అంటే తెనాలి రామకృష్ణుడు, ఆర్ అంటే రామరాజు రామరాజ భూషణుడు, పి అంటే పింగళి సూరన్న, ఏ అంటే అయ్యలరాజు రామచంద్రుడు, డి అంటే దూర్జటి, ఎం అంటే మాదయ్య గారి మల్లన్న, ఏ అంటే అలసాని పెద్దన్న. ఎన్టీఆర్ పద్మ గుర్తుపెట్టుకోండి. విజయనగర సామ్రాజ్య ప్రధాన శత్రువంశులు బహమని రాజ్యాలు. బహమని రాజ్యాలు ఏంటంటే అస్మద్ నగరం, బీజాపూర్, బీదర్, బీరర్, గోల్కొండ. శ్రీకృష్ణదేవరాయల అనంతరం అచ్యుత దేవరాయ, అలియ దేవరాయలు బహమని రాజ్యాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుని విజయనగర సామ్రాజ్య ప్రాబల్యాన్ని పెంచారు. విజయసాగర్ సామ్రాజ్యానికి, బహమని రాజ్యాలకు మిక్కిలి సారవంతమైన రాయచూర్ అంతర్వేది కొరకు నిరంతరం యుద్ధాలు జరిగాయి. ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం పైచేయి సాధించిన చివరికి 5 బహమని రాజ్యాలు ఏకమై 1565 రక్షక తంగడి వద్ద రామరాయలను ఓడించి విజయనగర సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశారు. విజయనగర సామ్రాజ్యం పతనానికి కారణమైన యుద్ధం రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం. ఈ యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్య రాజధాని తిరుపతికి సమీపంలో చంద్రగిరికి తరలించబడింది. విజయనగర సామ్రాజ్యాన్ని ప్రధానంగా 4 వంశాలు పరిపాలించారు. సంగమ వంశం హరిహర బుక్కర, సాలువ వంశం నరసింహరాయలు, తులువ వంశం శ్రీకృష్ణదేవరాయలు. వీరి కాలంలో ప్రముఖ విగ్రహం లేపాక్షి నందీశ్వరుని విగ్రహం. విజయనగర రాజులు
విజయనగరం అనగా విజయాల నగరం. విజయనగరం ఏ నది ఒడ్డున ఉంది? తుంగభద్ర నది ఒడ్డున ఉంది, కర్ణాటక. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానం సందర్శించిన విదేశీ యాత్రికుడు డొమింగో పేజ్. ఏ రాజు విజయనగర సామ్రాజ్యంలో ముస్లింలను సైన్యంతో జాయిన్ చేసి వారికి యుద్ధ విద్యలను శిక్షణలు ఇప్పించడం జరిగింది? దేవరాయ టూ. ఏ సంవత్సరంలో రక్కసి తంగది యుద్ధం జరిగింది? 1565. చాలా ఇంపార్టెంట్. అష్టదిగ్గజాల్లో లేనివారు చెప్పిన నిందాలు ఇస్తారని పెద్దన్న, అలసన పెద్దన్న, దోజటి మల్లన్న, నన్నయ్య లేడు. ఆముక్త మాన్యన్న గ్రంథాన్ని రచించింది శ్రీకృష్ణదేవాలు. అచ్యుత రాయుల కాలంలో ఆశించిన విదేశీ యాత్రికుడు న్యూయిస్. బహుమని సుల్తాన్ల రాజధాని ఏది? దూల్బర్గా. 1336 సంవత్సరంలో విజయనగర రాజ్యాన్ని స్థాపించిన వారెవరు? హరిహరాయలు, బుక్కరాయలు మాత్రమే. ముస్లిం పోరాట యోధులను నియమించి వారి చేత మన వారికి నూతన యుద్ధ తంత్రం లేపించడం ప్రారంభించింది ఎవరు? దేవరాయ టూ. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించి పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేజ్. ఈ క్రింద మనం సరిగ్గా జతపరచము. నికోలో కొంటే దేవరాయల 1, అబ్దుల్ రజాక్ దేవరాయలు 2, డొమింగ్ పేజ్ శ్రీకృష్ణదేవరాయలు, న్యూయిజ్ అచ్యుతరాయలు. ఈ క్రింద సరిగా జతపరచము. నికోలో కొంటి 1420 శతాబ్దం, అబ్దుల్ రజాక్ 1443 సంవత్సరం, డొమింగ్ పేజ్ 1520 సంవత్సరం, న్యూయిజ్ 1537 సంవత్సరం. ఈ క్రింద మనం సరిగా జతపరచము. హరిహరాయలు, బుక్కరాయలు, సంగమ వంశం, శ్రీకృష్ణదేవరాయలు, తులో వంశం, అలియరామరాయలు, అరవీటి వంశం, నరసింహులు, సాలువ వంశం. ఈ క్రింద మనం సరిగా జతపరచము. 1336 విజయనగర సామ్రాజ్య స్థాపన, 1565 తల్లికోట యుద్ధం, 1494 తిరుమల శాసనం, 1595 శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం. ఈ క్రింద మనం సరిగా జతపరచము. నికోలో కొంటి ఇటలీ, పర్సియా అబ్దుల్ రజాక్, పోర్చుగీస్ డొమింగ్ పేజ్, పోర్చుగీస్, న్యూయిస్. ఈ క్రిందని సరిగా జతపరచము. ఆంధ్ర రాజులు కాకతీయులు, ఆంధ్ర భోజులు శ్రీకృష్ణదేవరాయలు, ఓరుగల పట్టణ నిర్మాత రుద్రదేవుడు, కాకతీయ వంశ మూలపురుషుడు దుర్జయ. మొఘల సామ్రాజ్యం, బాబర్, హుమాయన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. బాబర్ మొఘల సామ్రాజ్య స్థాపకుడు. భారతదేశంలోని తుపాకీ మరఫిరంగులను ప్రవేశపెట్టాడు ఈయనే, బాబర్ అన్నమాట. హుమయూన్ షేర్ఖాన్ చేతిలో ఓటమి ప్రమాదంలో మరణించాడు. అక్బర్ మొఘల్ సామ్రాజ్యంలో వంశంలోనే సుప్రసిద్ధుడు. దీన్ ఈ ఇలాయి స్థాపకుడు. ఫతేపూర్ సిక్రీ ఇబాదత్ ఖాన్ నిర్మాణం చేశాడు. జహంగీర్ న్యాయసింహుడు, వ్యాపారం కొరకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చాడు. షాజహాన్ స్వర్ణయుగం, ఎర్రకోట, తాజ్మహల్, జమా మసీద్ తదితర కట్టడాల నిర్మాత. ఔరంగజేబ్ చివరి గొప్ప రాజు. ఇతని కాలంలో శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపన జరిగింది. 1707 ఈయన మరణంతో బ్రిటిష్ రాజ్య స్థాపన జరిగింది. బాబర్ 13 సంవత్సరాల వయసులోనే చక్రవర్తి అయ్యాడు. మొఘలుల మధ్య ఆసియాలో ఉజ్బెకిస్తాన్, మంగోలియా దేశాలు చెందినవారు. మొఘలుల సామ్రాజ్య స్థాపకుడు బాబర్. బాబర్ 1504 కాబూల్ను గెలుచుకున్నాడు. 1526 మొదటి పానీపట్టు యుద్ధం నందు ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీ, ఆగ్రాను ఆక్రమించుకున్నాడు. భారతదేశంలో తుపాకీ మరఫింగులను ప్రవేశపెట్టాడు బాబర్. చాలా ఇంపార్టెంట్. మొదటి పానీపట్టు ఎవరెవరికి జరిగింది? బాబర్కు, ఇబ్రహీం లోడీకి. ఇందులో ఎవరు గెలిచారు? బాబర్. ఓడింది ఎవరు? ఇబ్రహీం లోడీ. ఏ రాజ్యాలు గెలుపొందాయి? ఢిల్లీ, ఆగ్రాలు. ఏ సంవత్సరంలో జరిగింది? 1526. హుమాయూన్ అనగా అదృష్టవంతుడు. షేర్షా చేతిలో ఓటమితో ఇరాన్కు ప్రవాసం వెళ్ళింది. అక్కడ సఫావిత్ సాయం చేశాడు. అక్బర్ పరమమత సహనం, పరిపాలన దక్షిత, సుల్హాయే కూల్, దీనీ ఇలాయి, మున్సబ్దారి విధానం, రాజపుత్రులతో వివాహ సంబంధాలు. జహంగీర్ న్యాయసింహుడు, వ్యాపారం కొరకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చాడు. షాజహాన్
ఎర్రకోట, భార్య ముంతాజ్ పేరిట తాజ్మహల్ నిర్మాణం, స్వర్ణయుగం, శేష జీవితం జైల్లో గడిపాడు, దక్కన్ తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఔరంగజేబ్ అస్సాం నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆక్రమణ జరిగింది. గుర్తేజ్ బహదూర్, గోవింద్ సింగ్, శివాజీలు ఇతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇతని కాలంలో శివాజీచే మరాఠా సామ్రాజ్య స్థాపన జరిగింది. 1685లో బీజాపూర్ ఆక్రమణ, 1687లో గోల్కొండ ఆక్రమణ జరిగింది. 1707లో ఇతని మరణంతో భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాంగ స్థాపన సులభమైంది. చిత్తోడ్, సిసోడియా రాజపుత్రులు మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. జహంగీర్ తల్లి అక్బర్ భార్య అంబర్ కుమార్తె, అంబర్ నూతన పేరు జైపూర్, జహంగీర్ భార్య షాహజహాన్ తల్లి చోదాపూర్ యువరాణి. మన్సబ్దారి అనగా సైనిక హోదా, మున్సబ్దార్ విధులు, చక్రవర్తి భవనాన్ని కాపాడే బాధ్యతలు, ఓ ప్రాంతాన్ని పరిపాలించే బాధ్యతలు, దండయాత్రలు చేసే మరియు తిరుగుబాటులను అణచివేసే బాధ్యతలు, అంశిక అశ్విక దళాన్ని పోషించడం. మున్సబ్దార్ విధానం విజయనగర సామ్రాజ్య నాయకుల విధానాన్ని పోలి ఉంటుంది. నాయకుల రాజులు మున్సబ్దారులు. నాయకరాజులు అంటే తమ ప్రాంతాలను, జహంగీర్లను సొంతంగా పాలించేవారు, తమ ప్రాంతంలో నివసించేవారు. వంశపారపర్యం మున్సబ్దారులు ఏంటంటే తమ ప్రాంతాలను పాలించే అధికారం లేదు, తమ ప్రాంతంలో నివసించేవారు కాదు, వంశపారపర్యం కాదు. అక్బర్ కాలంలో మున్సబ్దారుల ఆర్థిక పరిస్థితి బాగున్నది. ఔరంగజేబ్ కాలంలో మున్సబ్దారుల సంఖ్య ఎక్కువగా పెంచారు. మొఘలులో ప్రధాన ఆదాయ వనరుల వ్యవసాయ ఉత్పత్తులే చేసే పన్ను. అక్బర్ ఆర్థిక మంత్రి రాజతోడమల్ ప్రతి ప్రాంతాన్ని సర్వే చేయించి రెవెన్యూ బ్లాకులుగా విభజించారు. మొఘలులు రెవెన్యూ విధానాన్ని జప్త్ అంటారు. గుజరాత్, బెంగాల్లో జప్త్ సాధ్యపడలేదు. అక్బర్ విధానాన్ని అబుల్ ఫజిల్ రాసిన అక్బర్ నామాలో కలవు. అక్బర్ షుల్ ఈ కూల్ ప్రపంచ శాంతి భావనను ప్రతిపాదించాడు. అక్బర్ విధానాలను జహంగీర్ షాజహాన్ను సంబంధించగా ఔరంగజేబ్ వ్యతిరేకించాడు. ముస్లింల గల రెండు భిన్న వర్గాలు సున్నీ, షియా. అక్బర్ ఇద్దరిని సమదృష్టితో చూడగా ఔరంగజేబ్ సున్నీలను ఆదరించి షియాలను అణచివేశాడు. సామ్రాజ్యంలోని మున్సబ్దారుల పరిస్థితి వివరించిన అధికార పత్రం షాజహాన్ కాలంలో వెలువరించింది. షాజహాన్ కాలంలో మొత్తం మున్సబ్దారుల సంఖ్య 8000. వీరిలో సంపన్నులు 445, వీరి శాతం 5.6%. వీరి ఆదాయంలో ఉద్యోగులకు 61.5% జీతాలు చెల్లించేవారు. మొఘలులు చివరి కాలంలో హైదరాబాద్, అవధి లాంటి రాజ్యాలు ఏర్పడి 15వ శతాబ్దంలో స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. వీటి మీద బిట్స్. బాబర్కు సంబంధించి సరికాంది సీతప్పు, మొఘల సామ్రాజ్య స్థాపకుడు, 1526లో ఢిల్లీ ఆక్రమణ, తుపాకీ మరఫిరంగును ప్రవేశపెట్టాడు. షేర్షా చేతిలో ఓటమి పాలై మొఘల్ రాజు హువాయన్ ప్రవాసానికి వెళ్ళిన దేశం ఇరాన్. అక్బర్కు సంబంధించి సరికాని అంశం డి తప్పు మితవనైతే అక్బర్ మున్సబ్దార్ విధానం, జప్త్ విధానం, సులహాయి కూల్, షాజహాన్ నిర్మించినది ఫత్ఫూర్కి సిక్రీ నిర్మించలేదు. తాజ్మహల్, ఎర్రకోట, జామా మసీది మూడు కూడా నిర్మించాడు. సువిశాల సామ్రాజ్యం ఎవరి కాలంలో ఏర్పడింది? ఔరంగజేబ్. ఔరంగజేబుకు సంబంధించి సరికాని అంశం డి తప్పు మితవనైతే తేజ్ బహదూర్, గోవింద్ సింగ్లతో వైరం, శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపన, బీజాపూర్ గోల్కొండ ఆక్రమణ, మొఘలుల అధికారం గుర్తించిన రాజపుత్రులు అంబర్, మైసూర్ గుర్తించని అంటే చిత్తోడ్, పిసోడియా. మున్సబ్దార్ అనగా రాజకీయ హోదా, సైనిక హోదా, పరిపాలన హోదా. మున్సబ్దార్ విధానంతో పోలిక గల నాయకర విధానం ఏ సామ్రాజ్యం కలదు, విజయనగర రాజ్యాంగ సామ్రాజ్యం. తోడల్ మల్లుకు సంబంధించి సరికాని అంశం భూముల సర్వే, జప్త్ విధానం ఇవన్నీ రైటే, రక్షణ కాదు కాదు. మొఘల్ కాలంలోని జప్త్ అమలు లేని ప్రాంతాలు గుజరాత్, బెంగాల్ లేవు. అక్బర్నామా రచయిత అబుల్ ఫజిల్, ఈ క్రింది వారిలో భిన్నమైన వారు ఔరంగజేబ్ ఎందుకంటే అక్బరు, షాజహాన్, జహంగీర్ ముగ్గురు ఒకటే, కానీ ఔరంగజేబ్ భిన్నం, డిఫరెంట్, లాస్ట్ వచ్చేవాడు. మున్సబ్దారుల పరిస్థితిని వివరించిన అధికార పత్రం ఎవరి కాలంలో విడుదలైంది? షాజహాన్ కాలంలో విడుదలైంది. మొఘలుల చివరి కాలంలో ఏర్పడిన స్వతంత్ర రాజ్యాలు హైదరాబాద్, అవధ్. భారతదేశంలో వ్యాపారం చేయడానికి బ్రిటిష్ వారికి అనుమతిచ్చిన మొఘల్ చక్రవర్తి జహంగీర్. 1707లో ఏ చక్రవర్తి మరణంతో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యానికి సులువైంది? ఔరంగజేబ్. దక్కన్లో తిరుగుబాట్లు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి? షాజహాన్. గోల్కొండ, బీజాపూర్ రాజ్యాలను జయించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబ్. అక్బర్నామా రచయిత ఎవరు? అబుల్ ఫజిల్. జప్త్ అనగా రెవెన్యూ విధానం, క్రిందంలో సరిగ్గా జతపరచము. బాబర్ తుపాకులు మరఫింగులు ప్రవేశపెట్టారు. హుమాయన్ సఫావిత్. అక్బర్ 13 సంవత్సరాల వయసుకి చక్రవర్తి అయ్యాడు. షాజహాన్ శేష జీవితం జైల్లో గడిపాడు. కాల పరిణామ క్రమంలో మొఘల్ చక్రవర్తులను గుర్తించండి.
సి రైట్ మాట. అంటే బాబర్ తత హుమాయన్ అక్బర్ జహంగీర్ షాజహాన్ ఔరంగజేబ్. ఈ క్రింద వల్ల సరికాన్ కానిది గుర్తించండి. బి మరియు డి సరికాన్ అంటే ఒకటి రైట్. మొఘల రెవెన్యూ విధానం జప్త్. నెక్స్ట్ శివాజీ అక్బర్ కాలం తిరుగుబాటు చేశాడు. ఈ క్రిందంలో సరైన దాన్ని గుర్తించండి. బి మరియు సి రైట్. సుల్హి కుల్ అమలు పరచటకు అబుల్ ఫజిల్ సంగమ పడ్డాడు. ఔరంగజేబ్ సున్నీ వర్గాన్ని అభిమానించాడు. ఈ క్రిందంలో సరికాని జత ఏది? నాలుగోది తప్పు మాట. మీతోనే రైట్. బాబర్ మొఘల్ సామ్రాజ్యం స్థాపన మొదటి పానిపట్టి 1526 జరిగింది. ఔరంగజేబ్ 1517 మరణించాడు. భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన. 1600 ఈస్ట్ ఇండియా కంపెనీ రాయల్ చార్టర్ ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి గుత్తాధిపత్యం కల్పించింది. 1వ ఎలిజబెత్ రాణి. భారతదేశానికి సముద్ర మార్గాన్ని పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామ 1498 కనుగొన్నాడు. వాస్కోడిగామ కేరళలోని కల్లికట్ ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు అప్పటి రాజు జమేరియన్ కల్లికట్ ప్రస్తుత పేరు కోజికోడ్ హిందూ మహాసముద్రంపై సముద్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వారు పోర్చుగీస్. భారతదేశం సుగంధ ద్రవ్యాలకు, పత్తికి, నీలిమందుకు వ్యాపారికి ప్రసిద్ధి. భారతదేశంలో వ్యాపారం చేయడం కోసం పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్, డెన్మార్క్, ఇంగ్లాండ్ పోటీ పడగా ఇంగ్లాండ్ ఫ్రెంచ్ మధ్య 3 యుద్ధాలకు దారితీసి చివరికి ఇంగ్లాండ్ ఫ్రెంచ్పై యుద్ధం విజయంతో భారతదేశంలో సుస్థిరతను ఏర్పాటు చేసుకుంది. 1764 ఆర్కట్ ఉత్తర తమిళనాడు పాలకుడు అన్వరుద్దీన్ ఖాన్ ఫ్రెంచ్ చేతిలో పరాజయం పొందాడు. తర్వాత కాలంలో ఆర్కట్ వీరునిగా ప్రసిద్ధి చెందినవాడు రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో వ్యాపారం ఫ్రెంచ్, డెన్మార్క్, ఇంగ్లాండ్, పోర్చుగీస్, డచ్. ఈ క్రిందంలో ఏ దేశం భారతదేశంలో వ్యాపారం చేయలేదని ఇస్తాడు. మనం ఈ 5 గుర్తుపించుకోవాలన్నమాట. ఫ్రెంచ్, డెన్మార్క్, ఇంగ్లాండ్, పోర్చుగీస్, డచ్. వ్యాపారంలో లాభాలను పెంచుకోవడానికి భారత రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఫ్రెంచ్ వారు దక్కన్ వ్యవహారంలో జోక్యం చేసుకుని ముజఫర్ జంగ్ను దక్కన్ నవాబు చేసినందుకు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లేకు బహుమానంగా పాండిచ్చేరి వద్ద కొంత భూభాగాన్ని, మచిలీపట్నాన్ని ముజఫర్ జంగ్ ఇచ్చాడు. మద్రాస్ నగరం యొక్క తైలవరం 1767 బిగిసినది. విలియం సింప్సన్. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపన నాంది పలికిన యుద్ధం ఫ్లాసీ యుద్ధం. ఫ్లాసీ యుద్ధం 1757 బ్రిటిష్ వారు రాబర్ట్ క్లైవ్ నాయకత్వంలో బెంగాల్ నవాబు సిరాజ్ దౌలాను ఓడించాడు. 1764 బక్సర్ యుద్ధంలో కూడా బ్రిటిష్ వారు గెలవడంతో 2వ షా అలం బ్రిటిష్ వారిలో తో అలహాబాద్ సంధి చేసుకుని బీహార్, బెంగాల్, ఒడిస్సా దివానీ అధికారం పొందాడు. పన్నులు వసూలు చేసుకోవడం దివానీ అధికారం. అలహాబాద్ సంధి క్లైవ్ నాయకత్వంలోని బ్రిటిష్ వారికి 2వ షా అలం గాజా ఉద్దాలా మధ్య జరిగింది. 1765-68 కాలంలో ఉత్తర సర్కారులను హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వారికి అప్పగించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాను ఉత్తర సర్కారులు అంటారు. బ్రిటిష్ వారి యొక్క సైన్య సహకార పద్ధతికి హైదరాబాద్ నవాబు ఒప్పుకోవడంతో ప్రతిఫలంగా నిజాం నవాబు ఉత్తర సర్కారులను బ్రిటిష్ వారికి ఇచ్చాడు. వెల్లాసీ యొక్క సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న తొలి స్వదేశీ రాజు నిజాం నవాబు. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న స్వదేశీ రాజుల సంరక్షణ బ్రిటిష్ బాధ్యత బ్రిటిష్ వారి. దీనికి ప్రతిఫలంగా బ్రిటిష్ వారికి కొన్ని ప్రాంతాలను ఇవ్వవలసి వచ్చింది. స్వరాజ్య రాజ్య పాలనను పర్యవేక్షించుటకు బ్రిటిష్ వారు రెసిడెంట్ అనే అధికారిని నియమించేవారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మైసూర్ ప్రాంతానికి చెందిన హైదర్ అలీ టిప్పు సుల్తాన్, మహారాష్ట్రకు చెందిన మహదీజీ సిండియా, నానా ఫడ్నవీస్ పోరాడారు. భారతదేశంలోని బ్రిటిష్ రాజ్య పాలనకు దీన్ని సుస్థిర పరచుకోవడం దోహదం చేసిన అధికారులు రాబర్ట్ క్లైవ్, వారన్ హిస్టింగ్స్, వెల్లెస్సీ డల్హౌసీ. 1857 తిరుగుబాటు కారణాలు. రాజకీయ కారణాలు. సైన్య సహకార పద్ధతి 1798, రాజ్య సంక్రమణ పద్ధతి. సాంఘిక కారణాలు. సతీ సగమ నిషేధం, స్త్రీ శిశు హత్య నిషేధం, వితంతు పునర్వివాహ చట్టం. ఆర్థిక కారణాలు. రైతాంగం, గ్రామీణం, చేతి వృత్తుల వారి పతనం. సైనిక కారణాలు. భారత సైన్యంపై బ్రిటిష్ వివక్ష. తక్షణ కారణాలు. ఎన్ఫీల్డ్ తూటాలు. మార్చ్ 29, 1857 బారక్పూర్లో మంగళ పాండే బ్రిటిష్ అధికారి బాబ్ హతమార్చడంతో 1857 తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు మే
1857-1857 మీరట్ ప్రాంతంలోని భారతీయ సైనికులు బ్రిటిష్ వారిని హతమార్చడంతో దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ తిరుగుబాటు దాడులు 11 May 1857 ఢిల్లీ చేరుకొని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను భారతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుగుబాటుదారులు ఆంగ్లేయులను పారద్రోలండి, మొఘల పాలను తిరిగి తండి అని పిలుపునిచ్చారు. ఈ తిరుగుబాటు అనతి కాలంలోనే అలీఘర్, మోయిన్పూర్, బులంద్ షహర్, అటక్ మధుర ప్రాంతంలో వ్యాపించింది. 1857 తిరుగుబాటుకు వైఫల్యానికి కారణాలు: కేంద్రీకృత నాయకత్వం లోపించడం, సమాచార వ్యవస్థ లోపం, కొన్ని ప్రాంతాలకు పరిమితం, అన్ని వర్గాల వారు పాల్గొనకపోవడం, భారత సైన్యం సాంప్రదాయక ఆయుధాలు వాడడం, చాలా వర్గాల వారు బ్రిటిష్ వారికి సహకరించడం వల్ల ఇది వైఫల్యానికి లోనైంది. 1857 తిరుగుబాటులో ప్రధాన పాత్ర పోషించింది 2వ బహదూర్ షా మొఘల్ చక్రవర్తి, ఝాన్సీ లక్ష్మీబాయి మణికర్ణిక ఝాన్సీ, నానాసాహెబ్ కాన్పూర్ తాంతీయ లోపే నానాసాహెబ్ అనుచరుడు, బేగం హజ్రత్ మహల్ లక్నో అవధ్, కున్వర్ సింగ్ జగదీష్పూర్ ఆరా. 1857 తిరుగుబాటును భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొంది వీడి సవాస్కర్. భారతదేశ ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొన్నారు వీడి సవాస్కర్. 1857 తిరుగుబాటులో పాల్గొన్న బ్రిటిష్ సైన్యం 45,000, భారత సైన్యం 232,000. మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ రాంగూన్లో చనిపోవడంతో భారతదేశంలోని మొఘల్ సామ్రాజ్యం అంతమైంది. బహదూర్ షా జాఫర్ను అరెస్ట్ చేసిన ఆంగ్ల అధికారి కెప్టెన్ హడ్సన్ 1557 తిరుగుబాటు ఫలితం 1857 తిరుగుబాటు ఫలితం ఏంటంటే 1858 భారత ప్రభుత్వ చట్టం 1858 నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమై భారతదేశ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా భారతదేశం మహారాణి పేరుతో పరిపాలించబడుతుంది. భారతదేశ పాలన కొరకు 15 సభ్యులకు ఇండియా కౌన్సిల్ ఏర్పాటు చేసి దీనిని సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ నాయకత్వం వహిస్తారు. భారత పాలనా బాధ్యతను బ్రిటిష్ పార్లమెంట్ స్వీకరించింది. ఆ కమిటీ భారత వ్యవహారాల మంత్రికి బాధ్యత వహిస్తుంది. భారతీయ మత సాంఘిక విషయాలను జోక్యం చేసుకోమని బ్రిటిష్ రాణి విక్టోరియా ప్రకటించారు. దీన్ని విక్టోరియా మహారాణి ప్రకటన అంటారు. గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్చారు. భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ తొలి వైస్రాయ్ కానింగ్. సంవత్సరంలో రాయల్ చార్టర్ను ప్రకటించిన వారు విక్టోరియా. భారతదేశంలోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600. వాస్కోడి గామాకు సంబంధించిన సరికాని అంశం ఈయన పోర్చుగీస్ నావికుడు 1498 కేరళ చేరిక. హిందూ మహాసముద్రంపై సముద్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసిన యూరోపియన్ దేశం పోర్చుగీస్. భారతదేశ వ్యాపారంలో ప్రముఖ పాత్ర పోషించిన వస్తువులు వేవి కావు, సుగంధ ద్రవ్యాలు పత్తి నీలిమంది ఇవే. ఆర్కట్ ప్రాంతానగా ఉత్తర తమిళనాడు ఆర్కట వీరుడిగా ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ముజఫర్ జంగ్ నుండి బహుమానం అందుకున్న డూప్లే ఏ దేశాన్ని అధికారి ఫ్రెంచ్. భారతదేశంలో బ్రిటిష్ రాజ్య స్థాపనకు నాంది పలికిన ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757. భారతదేశంలో బ్రిటిష్ వారికి దివానీ అధికారం ఇచ్చిన సంధి అలహాబాద్ సంధి. ఉత్తర సర్కార్లోని జిల్లా కర్నూలు. సైన్య సహకార పద్ధతి ఒప్పుకున్న తొలి స్వదేశీ రాజు నిజాం నవాబ్. భారతదేశంలో బ్రిటిష్ పాలనలో సుస్థిరం చేసిన అధికారులు లేనివారు విలియం బెంటిక్. మంగళ పాండే ఏ ప్రాంతం చెందినవారు? బారక్పూర్. రాంగూన్లో చెప్పిన చిర మొఘలు చక్రవర్తి బహదూర్ షా ఆంగ్లేయులను ప్రాలదోని మొఘలు పాలన తిరుగుతానని పిలిపించిన సందర్భం భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం, అదే మొదటి తిరుగుబాటు యుద్ధం. క్రింది వల్ల సరికాని జత నానాసాహెబ్ కాన్పూర్ రైట్, హజరత్ మహల్ లక్నో రైట్, మణికర్ణిక ఝాన్సీ రైట్. 1857 తిరుగుబాటు ప్రథమ స్వతంత్ర సంగ్రామంగా పేర్కొంది వీడి సవార్కర్ రైటే. భారతదేశంలో కంపెనీ పాలన అంతమైన సంవత్సరం 1947. కానింగ్కి సంబంధించిన సరికాని అంశం
చివరి గవర్నర్ జనరల్, మొదటి వైస్రాయ్. ఈ క్రింద సరికాని సరైన వాక్యం ఏమిటి? ప్లాసీ యుద్ధం సమయంలో బెంగాల్ నవాబ్ సీరస్ దౌలా. ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరిగింది. ఈ క్రింద సరికాని వాక్యం గుర్తించండి. ఏ మరియు సి రాంగ్. అంటే బ్రిటిష్ నగరం యొక్క తైరిన వర్ణం గీసింది విలియం జేమ్స్. మద్రాసు నగరం యొక్క తైల వర్ణం 1877లో గీయడం జరిగింది. ఈ క్రింద వారిలో 1857 తిరుపతి వైఫల్యానికి కారణం కానిది ఏది? అన్ని వర్గాలు పాల్గొనడం కాదు, కొన్ని వర్గాలు పాల్గొన్నారు. క్రింద సరిగ్గా జతపరచండి. కున్వర్ సింగ్ జగదీష్పూర్, నానా సాహెబ్ కాన్పూర్, హజరత్ మహల్ లక్నో, తాంతియా తోపే నానాసాహెబ్ అనుచరుడు. 1857 సిపాయిల తిరుగుబాటు ఫలితానికి సంబంధించినది. ఈ తిరుగుబాటు ఫలితంగా వైస్రాయ్ను గవర్నర్ జనరల్గా మార్చేది తప్పు, మిగతా అని రైట్. ఈ క్రింద సరైన వాక్యం గుర్తించండి, అన్నీ రైటే. 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మేరట్ నుండి ప్రారంభించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. 1764 బాక్సర్ యుద్ధం జరిగింది. సిపాయిల తిరుగుబాటుదారులు మే 11 1857లో ఢిల్లీ చేరుకొని మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ను భారతీయ చక్రవర్తిగా ప్రకటించారు. ఈ క్రింద సరికాని వాక్యం గుర్తించండి. గుంటూరు, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, ఇవన్నీ రైటే. నెల్లూరు, చిత్తూరు తప్పు. ఉత్తర సర్కార్. ఇది ఫ్రెండ్స్ 7వ తరగతి చరిత్ర మొత్తం అంతా పార్ట్ 1. ఇంకా పార్ట్ 2 నెక్స్ట్ తీస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.